హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. మీకు అందరికీ వల్ల నేను ఒక హెయిర్ స్టైల్ చూపించాలనుకున్నా. హెయిర్ స్టైల్ అందరికీ తెలిసిందే, బట్ నేను 30 ఇయర్స్ అగో నేర్చుకున్న హెయిర్ స్టైల్, అందరికీ తెలిసిన హెయిర్ స్టైల్. నాకు మ్యారేజ్ కాకముందు కూడా నేను మా చెల్లికి వేసేదాన్ని. ఏంటి తెలుసా? అది ఫ్రెంచ్ ప్లేట్. అదే దాన్ని రకరకాల పేర్లు ఏంటో నాకు తెలుసు, నేను ఫ్రెంచ్ ప్లేట్ అంటున్నాను. మా చెల్లికి వేసేదాన్ని ఎక్కడ నేర్చుకున్నానో కూడా గుర్తులేదు. సరిగ్గా చెప్పాలంటే గుర్తు రావట్లేదు, ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు చెప్తాను. బట్ మా చెల్లికి ఎప్పుడు వేసేదాన్ని అనమాట. నాకు ఓన్గా వేసుకోనికి వచ్చేది కాదు. నేను ఓన్గా వేసుకోవడం ఎలాగనేది తర్వాత చూపిస్తాను, ఎలా నేర్చుకున్నాను ఏంటి అని. నేర్చుకున్నాను అప్పట్లో రాదు, నేను అప్పట్లో నేర్చుకున్నది ఓన్గా. ఇప్పుడు 4-3 ఏళ్ళ క్రిందట నుండి వేసుకోగలుగుతున్నా, ఎప్పుడో చూస్తే ఎప్పుడో వేసుకోగలుగుతున్నా. సో మీకు ఇప్పుడు మా చిన్నపాప మీద మీకు ఫ్రెంచ్ ప్లేట్ స్టార్టర్స్కు చూపిస్తాను, ఎందుకంటే స్టార్టర్స్కు కొంచెం కష్టం అవుతుంది కదా. స్టార్టర్స్కి ఎలా ఉంటుందో చూపిస్తాను, నా ఓన్ ఐడియా ఇది. స్టార్టర్స్కి ఇలా చూపిస్తే బెస్ట్ అని. ఇంకోటి వీడియో చూసే ముందు మీకు టిప్, మనం శారీస్ కొనుక్కుంటాం ఓల్డ్ అయిపోతాయి శారీస్, ఎక్కడికైనా మాల్కి వెళ్తే వేసుకోవటానికి నచ్చవు కొన్ని శారీస్, కానీ తీసేయటం ఇష్టం ఉండదు, డైలీ కట్టలేము శారీస్ను డైలీ అంటే కొంచెం ఇలా టైప్ జార్జెట్ లాగా ఉన్నవి, కానీ ఇవి డైలీ వేసుకోవడానికి అర్థంగా ఉండవు కదా. సో నేనేం చేశానంటే అది ఇష్టము తీసేయలేను పెట్టుకోలేను. సో అలా బోర్ కొట్టే శారీస్ మీరు ఇలా డ్రెస్ కుట్టించేసుకోండి. చక్కగా డ్రెస్ కుట్టించేసుకుంటే మీరు మాల్స్కి వేసుకెళ్ళచ్చు, షాపింగ్కి వేసుకెళ్ళచ్చు. ఆల్రెడీ శారీ రూపంగా వాడేసాం కదా, మళ్ళీ ఇంకా దాన్ని డ్రెస్కి కన్వర్ట్ చేసేసుకొని అట్లా ఎన్ని చీరలైనా చేసుకోవచ్చు. నేనైతే ఒకటే చేసుకున్నాను, దానికి మ్యాచింగ్ మీరు మీ క్రియేటివిటీని బట్టి సెట్ మార్చుకోవచ్చు ఎలాగైనా. సరే మనం ఇప్పుడు వీడియో చూద్దాం, ఫ్రెంచ్ ప్లాట్ స్టార్టర్స్కి ఎలా చేయాలి. మీకు నేను నా బ్యూటిషియన్ అయితే కాదు, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రెంచ్ ప్లేట్ ఎప్పుడు కూడా అందరికీ ఫ్రంట్ నుండి ఇక్కడ స్టార్టింగ్ నుండి వేయకూడదండి. ఇది వీ షేప్ ఉన్న ఫేస్ వాళ్ళకే సెట్ అవుతుంది. వీ షేప్ లేని వాళ్ళకు ఎప్పుడు కూడా కొంచెం వెనకల ఇలా ఈ రేంజ్ ఇక్కడి నుండి వేయండి. ఈ స్టార్టింగ్ నుండి వేస్తే వాళ్ళ ఫేస్ షేప్ మారిపోతుంది. వీళ్ళైతే ఇక్కడ వెనకల నుండి వేయండి. ఇది నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపాప, ఈ చిన్నపాప ఏమో వీ షేప్, పెద్ద పాప ఏమో రౌండ్ షేప్. సో వీళ్ళిద్దరి ఫేస్లో నేను గమనించాను కనుక మీకు చెప్తున్నాను. ఓకే, మీకు స్టార్టర్స్కి నేను చూపిస్తున్నాను. ఈమె వీ షేప్ ఫేస్ కనుక ఈమెకు ఫస్ట్ ఇక్కడ చూడండి ఇట్లా తీసుకున్నా. ఇది ఓన్లీ ఫర్ స్టార్టర్స్కు, అందరికీ కాదు. నాకు ఏమన్నా ఐడియాస్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టారనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు నాతో పాటు. చూడండి నార్మల్ జడ ఎలా వేస్తామో ఫస్ట్ అలా ఒక్కసారి అల్లండి, ఇలా అల్లకం వేసేయండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక్కసారి ఇలా అల్లి ఇలా వేసేస్తాం కదా, ఇంకా ఇది ఇలాగే పట్టేసుకోండి. పట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుండి గమనించండి, దాంట్లో ఇది ఇలాగే తీసేసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కింది నుండి ఇది, ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా వేస్తాం కదా, ఇలా వేసి దాన్ని కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మళ్ళీ ఇక్కడి నుండి ఎక్కువ తీసుకోకండి, కొంచెమే చాలు. అందుకే స్టార్టర్స్ అని చెప్పా, ఎక్కువ తీసుకోకండి. ఇప్పుడు సన్నగా వస్తుంది, ఏం పర్లేదు స్టార్టింగ్లో కదా. గ్రిప్పు రావాలంటే చిన్న ఇలా వేయండి. ఇప్పుడు ఇది ఇలా తీసుకున్నా కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెమే తీసుకున్నా చూడండి, ఇలా తీసుకొని ఇలా వేశాను. బాగా చూస్తూ ఉండండి, ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నా కదా, ఈ కిందిది ఇలాగే వదిలేసి గ్రిప్పు పెట్టుకోండి, అంతే. తీసేసుకొని జస్ట్ కొంచెమే ఇక్కడిది లిఫ్ట్ చేసుకోండి, అంతే, ఎక్కువ అక్కర్లేదు. చాలామందికి ఏంటంటే ఇక్కడ లూజ్ వస్తుంది. ఆ లూజ్ ఎందుకు వస్తుంది చెప్తా. ఫస్టే టైట్ చేసుకోకూడదు, ఇటువైపుది సర్దుకున్నప్పుడు అది టైట్ వస్తుంది అన్నమాట. దాన్ని ఏంటంటే ఇలా ఒక్కసారి ఇలా అనుకోండి, అది ఎత్తు రాకుండా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా వేసాను కదా, మళ్ళీ ఇక్కడ కొంచెమే తీసుకున్నా. ప్రతిదీ ఇక్కడిది ఇక్కడ ఎత్తు తగ్గాలంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్నప్పుడు కాదు అడ్జస్ట్ చేయాలి, ఈ పక్కకి వెళ్ళాక అడ్జస్ట్ చేయాలి, అప్పుడు టైట్ వస్తుంది. ఎక్కడిదక్కడ టైట్ చేసుకోవడము చేసుకుంటే చేయి గ్రిప్పు పోతుంది. ఒక్కసారి గ్రిప్పు పోతే అంత జడ లూజ్ అయిపోతుంది.
ఇదిగోండి ఇలా తీసుకున్నప్పుడు ఇలా ఎత్తొస్తాయి కదా, ఇప్పుడు అట్లాగే వదిలేయండి, ఏం పర్వాలేదు ఎత్తొస్తాయి. ఇది ఇలా వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఇలా ఇలా సెట్ చేసుకోండి. దీనికి ఇంకా ఏమీ లేదు చూడండి, సింపుల్. అందుకే వీ షేప్ వాళ్ళకు మాత్రమే పైన ఉండేయాలి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా వేసేటప్పుడు సర్దుకున్నా సర్దండి, అది ఇంపార్టెంట్, అప్పుడే షేప్ బాగా వస్తుంది. నేను ఫుల్ తీసుకోవట్లే చూడండి, ఫుల్గా తీసుకుంటే ఏమవుతుందండి, గ్రిప్ రాదు. అందుకని మీకు స్టార్టర్స్కి ఇలా చూపిస్తున్నాను, మీకు మళ్ళీ నేను ఫుల్గా తీసుకోవడం చూపిస్తాను ఇంకెప్పుడైనా. ఇది చూడటానికి ఎట్లుంటుందండి, నార్మల్ జడ అల్లినట్టుగానే కనిపిస్తుంది, కానీ తిన్గా బాగా ఉంటుంది. ఎక్కువ తీసుకోకండి, నేను చూపిస్తున్నా, చూస్తున్నారు కదా. నిజంగా ఎవరన్నా నమ్ముతారా, నేను 30 ఇయర్స్ క్రిందట ఫ్రెంచ్ బ్లేడ్ నేర్చుకున్నానంటే నాకు ఏ హెయిర్ స్టైల్స్ రావు, బట్ నాకు ఎలా నేర్చుకున్నా గుర్తు రావట్లేదు, కానీ వేస్తున్నాను అన్నమాట. ఈ తలలో చెక్కండి, అది ఏదైతే నేను హెయిర్ స్టైల్ది తీసుకున్నానో, ఎవరి ట్రిప్ మీ తలలోకి చెక్కుకోండి, ఇబ్బంది పడకుండా. ఇదిగోండి కొంచెమే ఇలా తీసుకున్నా కదా. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో ద్వారా అమ్మమ్మలు కూడా నేర్చుకుంటారు, వాళ్ళ మనవరాళ్ళకు వేస్తారని అనుకుంటున్నా. అలా ఎవరైనా వేసింటే మనవరాళ్ళకి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అమ్మమ్మలు మామూలుగా ఎవరు వేయరు, తక్కువ మంది అమ్మమ్మలు వేస్తారు. ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి వేసిన వాళ్ళైన అమ్మమ్మలు అయితేనే వేయగలరు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీ పిల్లలు చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా మీ మనవరాళ్ళకు, మీరు చక్కగా ట్రైల్ చేయండి ఇప్పుడు టైంపాస్కు. ఎందుకంటే జడ ఉండనక్కర్లా, వాళ్ళ పొట్టి హెయిర్కు కూడా చక్కగా వేయచ్చు. నేను అందులో ఏంటి చేస్తున్నాను, కొంచెమే తీసుకుంటున్నా. సో గ్రిప్ చాలా ఈజీ, ఇది ఇంకో టైప్లో కూడా బాగుంటుంది, చుట్టానికి సింపుల్గా కనిపిస్తుంది, హెవీగా కనపడకుండా. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే తీసుకుంటున్నా చూడండి. ఇదండి, నేను ఫ్యాషన్ డిజైనర్ను కాదు, నేను హెయిర్ స్టైల్ బ్యూటీషియన్ను కాదు, కానీ మాకు మాస్టర్ షెఫ్ను కాదు, కానీ ఆల్రౌండర్ని, అది మాత్రం చెప్తాను. అన్ని కళలు ఉన్నాయి, కానీ లక్ మాత్రం లేదు, అంతే. యూట్యూబ్ ఇస్తుందేమో చూడాలి భవిష్యత్తులో లక్. మీ అందరికీ నా టిప్స్ నేర్పించే అవకాశాన్ని ఇచ్చిన యూట్యూబ్కి నిజంగా అది నాకు ఒక గురువు అనుకోండి, నా టాలెంట్ను గుర్తించిన గురువు అనుకొని నేను ఈ ప్లాట్ఫామ్ చూసుకున్నాను. ఇదిగోండి నేను మొత్తం వేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇదిగోండి వీళ్ళ హెయిర్ ఎంతవరకు ఎండ్ ఉంటుందో అంతవరకు, గ్రోత్ ఉన్నంత వరకు వేయండి, బాగుంటుంది. లేదు అంటే మీరు ఇక్కడికి వచ్చాక ఆపేసేయచ్చు, మీకు క్లిప్ పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టము. ఇదిగోండి లాస్ట్ మాకు లాస్ట్కి అల్లాలి అని చెప్పింది, అందుకని అల్లేస్తున్నాను. నేను పోని వేసుకోమంటే ఆమెకు వద్దంట, సో అల్లేసాను. మీరైతే అల్లనక్కర్లేదు, నేను చక్కగా క్లిప్ పెట్టేసుకోండి, బాగుంటుంది. ఎలా ఉందండి, నచ్చుతుందా? ఈ లాస్ట్లో నాది కొంచెం చేయి గ్రిప్ పోయింది, అది తీసాను అనుకోండి మొత్తం ఊడిపోతుంది, సో నేను అందుకని దాన్ని అలాగే కవర్ చేసేసాను. ఈ లాస్ట్లో మీరు కరెక్ట్గా తీసేసుకోండి, అప్పుడప్పుడు గ్రిప్ పోతుంది, ఈమె చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్. ఇవి రబ్బర్ బ్యాండ్ చాలా టైట్గా ఉండాలి. ఇదో మీరు ఇలా కొంచెం లూజ్ చేసుకోండి, బ్రాడ్గా కనిపిస్తుంది హెయిర్, బాగుంటుంది చూడండి ఎలా ఉంది చూడండి. లే ఇటు ఇటు తిరుగు, ఇలా మంచు తల చిన్నగా పైకెత్తునన్నా.
చూడండి కోల ఫేస్ ఈమెకి ఇక్కడ నుండి బాగుంది చూడండి అదే రౌండ్ ఫేస్ వాళ్ళకి ఇక్కడ వేస్తే ఫేస్ షేప్ మారుతా చూడండి ఈమె ఫేస్ షేప్ ఏం మారలే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి కోల ఫేస్ వాళ్ళకి ఇక్కడ రౌండ్ ఫేస్ వాళ్ళకి ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ అందరికి ఇలాంటి షేప్ వస్తది కదా అక్కడ దాకా వదిలే అక్కడ నుండి స్టార్ట్ చేసుకోండి ఎవరకైనా మనం ఏం చేస్తాం అంటే అన్ని ఫేస్ లకు ఒకేలాగా చేస్తాం ఇలా అందరికి హెయిర్ సైడ్ లో కొంచెం ఉండదు ఎక్కడ థిక్నెస్ స్టార్ట్ అయినా అక్కడ నుండి తీసుకొని వేయండి ఇదండి ఎలా ఉంది బాగుందా ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి బై బై సీ యు మా పాప వీడియోలో మీరు కంటిన్యూగా వంటలు చూస్తా ఉంటే మీకు నా వంటలన్నీ అందులో ఉంటాయి మునగా జోత్స్న మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను ఆమె వీడియో చూడండి చాలా బాగా చేస్తది ఆమె చేయదు ఆమె కేవలం యాక్టర్ అంత నేనే చెప్తాను ఆమె యాక్టర్ మాత్రమే నటిస్తది అంతే సరేనా బై సీ యు అండి బై బై